బల్దియా సిబ్బంది ఇప్పుడు పన్నుల వసూళ్లపై ఫోకస్ చేశారు. ఖజానా ఖాళీ కావడంతో రాబడిపై దృష్టి పెట్టారు. ఇంతకాలం కరోనా, ధరణి, వరదలు, ఎన్నికలు ఇలా బిజీగా ఉన్న అధికారులు ఇక ట్యాక్సుల వసూళ్లు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ ఆదాయంలో ప్రాపర్టీ ట్యాక్స్ షేర్ పెద్దది కూడా. ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అయినా టార్గెట్ రీచ్ అయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోంది. బల్దియా బడ్జెట్ కు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది ప్రాపర్టీ ట్యాక్స్ తోనే. దాంతో బిల్ కలెక్టర్ మొదలుకొని కమిషనర్ దాకా అందరూ ట్యాక్స్ కలెక్షన్లపై నజర్ పెడతారు. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో డే టు డే కలెక్షన్లు చేస్తుంటారు. ధరణి, వరదలు, ఎన్నికల టైంతో మొన్నటిదాకా పన్నుల వసూళ్లను పట్టించుకోలేదు అధికారులు. దాంతో బల్దియా ఖజానా ఖాళీ అయ్యింది. గడిచిన నాలుగు నెలలుగా మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు 400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉండగా కార్మికుల వేతనాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తున్నారు. గతేడాది 1472 కోట్లు వసూలు చేసిన అధికారులు ఈసారి 1800 కోట్లు ఆస్తి పన్నును వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. గ్రేటర్ పరిధిలో 1670,000 మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీటిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 2,50,000, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కలిగిన ఆస్తులు 25,000 దాకా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా 1450 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఇప్పటి వరకున్న ఏరియర్స్, వడ్డీ కలిపి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ 3,000 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు అధికారులు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1195 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. గతేడాదిలో ఇదే సమయానికి 1031 కోట్ల రూపాయలు చెల్లించారు. ఈసారి వన్ టైం సెటిల్మెంట్ లో వడ్డీపై 90% రాయితీ ప్రకటించడంతో 280 కోట్ల ఆస్తి పన్ను అదనంగా వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో మాక్సిమం ట్యాక్స్ లు వసూలు చేయాలని బల్దియా బాస్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ట్యాక్స్ విభాగం అధికారులతో పాటు ఇతర విభాగాల సిబ్బందిని కూడా పన్ను వసూళ్లలో స్పెషల్ డ్యూటీ వేయాలని నిర్ణయించారు.